उपाधि की नष्ट कल चर्यू तक्षण राष्ट्र प्रभुत्म उपसंहरी वीआरवो उद्योग भद्रता कल विशाख जिला डीआरडीए आफी वेलुगु वीओए उद्योग संघं आध्वर्यं धर्ना निर्वहिंचारु। ఈ సందర్భంగా సిఏటియు నగర కార్యదర్శి పి మణి మాట్లాడుతూ 45 సంవత్సరాల వయసు దాటిన వీఓఏలను విధుల నుండి తొలగిస్తామన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని 3 సంవత్సరాల కాలపరిమితిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు। జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు। ప్రభుత్వం విడుదల చేసిన సర్కులర్ నంబర్ 3 ప్రకారం నవంబర్ 2022 నాటికి ప్రస్తుతం పని చేస్తున్న వీఓఏలను తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటనను తీవ్రంగా ఖండించారు। గతంలో 20 నుండి 25 సంఘాలు ఉన్నప్పటికీ వీఓలను కొనసాగించారు। ఇప్పుడు కనీసం 30 సంఘాలు ఉండాలని నిబంధన విధించి తక్కువ సంఘాలు ఉన్న వీఓలను పక్క వీఓలో కలపాలని చూడడం ద్వారా వీఓఏల సంఖ్య సగానికి సగం పడిపోతుందన్నారు। ఈ విధంగా ఉద్యోగ భద్రత లేని వాతావరణంలో తీవ్ర ఆందోళనతో వీఓఏలు పనిచేస్తున్నారు। ఈ కార్యక్రమంలో సిఏటియు మద్దెలపాలెం జోన్ కార్యదర్శి పి వెంకటరావు, యూనియన్ నాయకులు శ్రీలక్ష్మి, శ్యామల, పార్వతి, శ్రీరాములు, వీఆర్ఓలు పాల్గొన్నారు। సంవత్సరాల నుంచి వీఓఏగా చేస్తున్నామండి। గతంలో మాకైతే చాలా తక్కువ 300 రూపాయలకే మేము ఆ రోజు పని చేసడం జరిగింది। కానీ ఈ రోజు 8000 రూపాయలు వేస్తామన్నట్లుగా వేశారు। వేస్తున్నారు కదా, 10 సంవత్సరాలు కూడా సార్ నేను కష్టపడిన కష్టాన్ని మా ఫలితం దక్కిందని దానికి కూడా జగన్మోహన్ రెడ్డి మా వీఓఏలందరినీ కూడా తొలగిస్తామని చెప్పారు। అలాగే మగవాళ్ళు ఉండకూడదని చెప్పారు। ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా మగవాళ్ళు ఉన్నారండి। మా డిపార్ట్మెంట్ లో మగవాళ్ళు ఉండడంలో తప్పు లేదు। అలాగే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా తీసేస్తామన్నారు। గతంలో 40 సంవత్సరాలు అంటే అప్పటిలో జాయిన్ అయిన తర్వాత తక్కువ జీతం కదా నేను చేశాను। 40 సంవత్సరాలు అప్పటిలో తక్కువ ఉన్న వయసు, ఇప్పుడు ఎలాగైనా సరే కొంచెం ఎక్కువ సంవత్సరాలు అయ్యింది కనుక ప్రతి ఒక్కరికి కూడా ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పేది నాయకులకు కానీ ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పే విషయం ఏంటంటే మా ఇప్పుడు ఎవరైతే వీఓఏలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదే స్థాయిలో స్థానంలో ఉంచి కొత్త వాళ్ళు వేసేటప్పుడు వాళ్ళకి ఎవరికైనా సరే వేరే నిబంధనలు పెట్టినా పర్వాలేదు, మా వీఓఏలు ఎవరికి కూడా నిబంధనలు ఏమీ లేకుండా ఫస్ట్ నుంచి ఎలాగైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఉంచాలని చెప్పేసి కోరుకుంటున్నామండి। అలాగే మన జీతాల గురించి మేము పోరాడలేదు, మాకు ఉన్న వాళ్ళు ఎవరైతే మేము ఉన్నాం వాళ్ళని ఉంచమని పోరాడుతున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా మా రోజు వైజాగ్ డిఆర్డీఏ ఆఫీస్ ముందు వీఓఏలుగా ధర్నా చేస్తున్నాము। మా ప్రధానమైన డిమాండ్స్ వీఓఏలు కాలపరిమితి 3 సంవత్సరాల కాలపరిమితి తర్వాత తొలగిస్తాము అని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చారు। ఆ సర్క్యులర్ 2022 నవంబర్తో ఆ సర్క్యులర్ ముగుస్తుంది, ఆ తర్వాత మా ఉద్యోగాలేవి ఉండవు, మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం। జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది ఒకటే, పాదయాత్రలో మా అందరి వేతనాలు పెంచుతాం, మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు। మీ వల్లే పేదవాళ్ళకి పొదుపు అందుతోంది, మీరు గ్రామీణ ప్రాంతంలో పేద మహిళలకు అద్భుతమైన సేవలు అందిస్తున్నారు, మీ సేవలు ప్రజలకు చాలా అవసరము అని చెప్పి చెప్పిన అతను 3 సంవత్సరాల తర్వాత మీ ఉద్యోగాలే తీసేస్తామని చెప్పి సర్క్యులర్ ఇవ్వడం చాలా అన్యాయం, తక్షణం ఆ సర్క్యులర్ రద్దు చేయాలి। అలాగే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు తీసేస్తాము, 45 సంవత్సరాల తర్వాత మీరు పనికిరారు అంటున్నారు, గవర్నమెంట్ ఏమో రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాల కింద ప్రకటించింది, మరి వాళ్ళకి 62 ఏంటి మాకు 45 ఏంటి, ఈ తేడా ఎందుకు, ఈ వివక్షత ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాము। అలాగే వీఓల్ని మెర్జ్ చేస్తున్నారు, గతంలో పని బాగా సులభంగా ఉండడం కోసం 20-25 సంఘాలు ఉన్నప్పటికీ వీఓల్ని కొనసాగించారు, ఇప్పుడేంటి కనీసం 30 ఉండాలి అని చెప్పి 30 కన్నా తక్కువ ఉంటే పక్క వీఓలోకి మెర్జ్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు, ఇది చాలా అన్యాయం, వీఓల మెర్జింగ్ ఆపాలి। అలాగే మగ పురుష వీఓల్ని తొలగించాలని చూస్తోంది గవర్నమెంట్, ఇది కూడా చాలా అన్యాయం, ఏ ఒక్కరిని ఆడది మగది మగవాళ్ళు అయినందుకు ఎవరిని తొలగించకూడదు, ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళందరినీ కొనసాగించాలి। జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలి, లేకపోతే మాత్రం మేము చెలో విజయవాడ కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటన చేస్తున్నాం। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।